So in reading comprehensive, so let us go with this reading comprehension. So reading comprehension. Reading comprehension ఏంటి? First ఏం చేస్తాం అంటే we'll read a comprehension. ఎంత ఫాస్ట్ చదవాలో అన్నీ ఉంటాయి. సో చాలా సింపుల్. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లో మనం తెలిసినవి కదా చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ జస్ట్ మీకు ఒకటి చూస్తాను జస్ట్ మీ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ సో కొన్ని కాంప్రహెన్స్ ఇస్తాను సో జస్ట్ ట్రై టు డూ ఇట్ సో ఈ మెయిన్ క్వశ్చన్స్ ఎట్లాగా మనం ఫ్రేమ్అవుట్ చేయాలి ఇవన్నీ మనకి అంత అవసరం లేదు సో ఇక్కడ నుంచి మనకు అవసరం సో ఇక్కడ ప్యాసేజ్ వన్ ఇచ్చాను సో జస్ట్ ట్రై టు రీడ్ ద ప్యాసేజ్ అండ్ డూ ద ఆన్సర్స్ సో ఆన్సర్స్ కూడా కింద ఇచ్చాను సో యూ కెన్ డూ ఇట్ అండ్ ఆన్సర్స్ అనమాట ఓకే సో నెక్స్ట్ ది విల్ బి ఆల్ సీయింగ్ ద ప్యాసేజ్ 3 ఓకే ప్యాసేజ్ 3 కూడా చూసాము ఓకే అండ్ దెన్ ప్యాసేజ్ 4 ప్యాసేజ్ 5 ప్యాసేజ్ 6 ఇక్కడ ఉంది అండ్ దట్స్ ఇట్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉన్నాయి జస్ట్ మీరు నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను జస్ట్ మీరు పాస్ చేసి యూ కెన్ ట్రై అనమాట ఓకే That's it. The answers are matter. Good day, guys. We'll meet you in the next class. Bye bye.